సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో బర్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కొనుగోలు కేంద్రాలు ఇలా మా గట్ల మల్యాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి అందరూ మండల్ జెడ్పీటీసీ గారు, మరి మాజీ ఎంపీపీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇది ఎంతో రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మా గతమల్లెల గ్రామంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రైతులకు ఒక సూచన, రైతులు కూడా మంచిగా మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని, దళారులకు అమ్మకుండా ఇక్కడనే చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేపీ వారి ఆధ్వర్యంలో ఇలా గట్టమల్యాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి నంగుళూరు మండలంలో ఇంకా అంటే దాదాపుగా ఐకే వారి ఆధ్వర్యంలో 5, అదేవిధంగా టీఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో 4 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. మరి వడ్లకు కూడా మన ప్రభుత్వం మద్దతు ధర మొదటి రకానికి 1,835 రూపాయలు, రెండవ రకానికి 1,015 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతులకు కూడా మేము ఇవ్వదాకా విజ్ఞప్తి చేసినాం. వారి వ్యవసాయ భూముల వద్ద, వ్యవసాయ పొలాల వద్దనే ఆరబెట్టుకొని మరి కొనుగోలు కేంద్రాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడనే ఆరబెట్టి ఇక్కడనే పట్టడం, ప్యాడి క్లియర్స్ ఇక్కడ మేము వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరిగింది. కానీ ఎండబెట్టుకుని మాత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఎండబెట్టుకొని రావాలి దయచేసి. ఇంకా అందరు ఇక్కడనే ఎండబెట్టి ఇక్కడనే వచ్చేసరికి బాగా ఎక్కువ అయిపోయి మరి కొనుగోలు కేంద్రంలో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రైతులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇలా గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఇలా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరి దళారుల బారిన పడకుండా, మరి పూర్తిగా వారికి మద్దతు ధర ఇచ్చిన వెంటనే 72 గంటల లోపల దాదాపుగా 2 రోజులకే డబ్బులు కూడా మేము చేయడం జరుగుతుంది. ఏమైనా ఒకరోజు అడిట్ అయినా 72 గంటల లోపల వారి అకౌంట్ కేంద్రాలలో కూడా మేము పైసలు జమ చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఎవరైతే రైతులు వడ్లు తీసుకొస్తారో వారి పాస్బుక్, మరి అదేవిధంగా ఆధార్ కార్డు, మరి వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా కంపల్సరిగా తీసుకొచ్చి వారు ఇచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మేము 72 గంటల్లో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని తెలియజేస్తాను.